బాన్సువాడలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ ఎండోల లక్ష్మీనారాయణ, కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కుమారి అరుణతార అధ్యక్షతన బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాల్యాద్రి రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీ పార్టీలో చేరారు. ఈ కుటుంబ పోరాటం చేయాలంటే భారతీయ జనతా పార్టీ మీ ముందుకు వస్తుంది కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ దోషుని ఎప్పటి గుర్చాలి. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడితే, భారతీయ జనతా పార్టీ పేదల గురించి మాట్లాడితే, భారతీయ జనతా పార్టీని మత తత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. నిన్న కాకముందా ఒక మంత్రుడు భారతీయ జనతా పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే బరాబర్ పనిచేస్తా పనిలేవా? భయపడే పరిస్థితులు అన్నా, తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం ముస్లిం అని చెప్పుకుంటాడా? చెప్పుకోవాల్సి తప్పేం కాదన్న, తప్ప. క్రైస్తవుడు క్రైస్తవు అని చెప్పుకోవాలి, తప్ప. కానీ హిందువు హిందువు అని చెప్పుకుంటే మత తత్వవాదిగా చిత్రీకరించే దౌర్భాగ్య పరిస్థితి ఎలా తెలంగాణ రాష్ట్రంలో వస్తుందంటే ఒక్కసారి బాన్సువాడ యువకులు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎలా కేవలం 12% ఓట్ల కోసం కక్కుర్తిపడి మైనార్టీ మైనార్టీ సంతృష్టికరణ విధానం అనిపిస్తూ ఆ వర్గ ఓట్ల ద్వారానే రాజ్యాధికారాన్ని చెలాయిస్తూ చెప్పి ఒక ధీమాతో రాజ్యం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంఏ పనులకు 80% హిందువులు ఓటు బ్యాంక్ గా మారితే ఏ విధంగా గుణపాఠం చెప్తామో మొన్న జయచంద్రశేఖర్ చెప్పినప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తొస్తలేదు అన్న. బీహార్ లో గెలిచింది వాళ్ళ, బీహార్ లో ఎంఏ పార్టీ గెలిచింది, 5 సీట్లు గెలిచింది. ఎన్ని సీట్లు గెలిచింది బీహార్ లో? ఎంఏ పార్టీ 5 సీట్లు గెలిచింది. బీహార్ లో ఎంఏ పార్టీ అధికారం లేదు, దేశంలో ఎంఏ పార్టీ అధికారం లేదు, ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. ఎంఏ పార్టీ నాయకుడు ఓవైసీ పై నేను రోడ్లు వేస్తా అని చెప్పలే, ఇంటిగా ఉద్యమం ఇస్తా అని చెప్పలే, నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పలే. కానీ అయినప్పటికీ కూడా 5 సీట్లు గెలిచిరన్నా. ఎట్లా గెలిచిరన్నా? ఎట్లా గెలిచిరన్నా? మతంతో గెలిచారు. 12% ఉండే బీహార్ లో 5 గెలిస్తే 80% ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ ధర్మం కోసం ఈ దేశం కోసం హిందూ సమాజం కోసం పనిచేస్తే భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు గెలవాలో ఎన్ని సీట్లు గెలిపించుతున్నారో ఒక్కసారి మనం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదు.